వాస్తవంగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఇవాటితో ప్రచార ఘట్టం ముగిసిపోయి నుండి పోల్ మేనేజ్మెంట్ పనుల్లో ఉండాలి పోల్ మేనేజ్మెంట్ అంటే ఒకటి ఇంటింటి దగ్గర అప్రోచ్ అవటం ఎవరు మన వాళ్ళు ఉన్నారు ఎవరు కాని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ లెక్కలు వేసుకోవడం ఇప్పుడు పోల్ మేనేజ్మెంట్ అంటే ఇంకొక కొత్త కాన్సెప్ట్ వచ్చింది మన వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అవతల వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలి అంటే మనం గెలిచే అవకాశం ఉంటే ఎంత ఇవ్వచ్చు గెలిచే అవకాశం లేకపోతే ఎంత ఇవ్వాలి ఇది ఈ రోజు నుంచి రేపు రాత్రిలోపు జరిగిపోవాలి ఇది జరిగిపోతున్నటువంటి గత కొన్నాళ్ల నుంచి జరుగుతున్నటువంటి పరిణామం అందులో భాగంగా ఇవ్వాలా వద్దా అన్న సందిగ్ధం ఇప్పుడు వీళ్ళకి అభ్యర్థులందరు కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులందరికీ కూడా తెలుగుదేశం పోటీలో లేదు కాబట్టి ఇవ్వకుండా వదిలేద్దామంటే అప్పుడు వేరే వేస్తే అట్లా అనేది ఒక భయం ఇంకోటి ఆల్రెడీ సింబల్ ఉంది అక్కడ అందుకని ఇవ్వాలన్నా లేదంటే ఇవ్వడానికే ప్రిపేర్ అయ్యారు తీరా చూస్తే ఈలోపు సింగిల్ బెంచ్ తీర్పు వల్ల ఎన్నికలు వాయిదా పడిపోవడం రద్దవటం ఓ రకంగా మళ్ళీ వాయిదా అనేకంటే వాయిదా అంటే సోన్ సో డేట్ అని చెప్తే వాయిదా అంటారు రద్దవడం అంటే మళ్ళీ ఫ్రమ్ ద బిగినింగ్ ప్రాసెస్ నోటిఫికేషన్ ఇవ్వడం ఇదంతా జరగాలి పదిహేనో తారీఖు విచారణ కాబట్టి ఏంటనేది ఇప్పుడు దాని మీద వెంటనే ఎస్సీసీ డివిజన్ బెంచ్కి వెళ్ళారు ఇప్పుడు ఈ ఎస్సీసీ వచ్చేటప్పటికి ప్రభుత్వం తరపున ఎస్సీసీ కాబట్టి ఈ ప్రభుత్వం తరపున ఎస్సీసీ కాబట్టి వేగంగా పావులు కదపడానికి తగినటువంటి ఏర్పాట్లను కూడా ఇక్కడ చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఇప్పుడు అభ్యర్థులందరికీ కూడా ఈ కార్యాలయం నుండి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండినే అందినటువంటి సమాచారం ప్రకారం చూస్తూ ఉంటే ఎలాగ అంటే ఇప్పుడు ఎలాగ చూడాలి దీంట్లో అన్నటువంటి దాని మీద ఒక స్పష్టత ఇస్తున్నారు వాళ్ళ అభ్యర్థులందరికీ కూడా ఈ రాత్రి అంతా నిద్ర మేలుకోండి అన్నటువంటిది దాంట్లో ఉన్న ప్రధానమైనటువంటి సందేశం ఈ రాత్రి అంతా నిద్ర మేలుకుని రాత్రి రెండున్నర తర్వాత మనకి తీర్పు వస్తుంది అంటూ వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్తున్నారు ఈ మెసేజ్ చూస్తే తెల్లవారుజామున రెండున్నర నిమిషాలకి డివిజన్ బెంచ్ తీర్పు వచ్చే అవకాశం కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వారి ఆదేశాల మేరకు ఎంపీటీసీ అభ్యర్థులు జడ్పీటీసీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలి ఈరోజు రాత్రికి హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టే ఆదేశాల మీద ఏపీ ప్రభుత్వం వెంటనే డివిజనల్ బెంచ్లకి అప్పీల్కి వెళ్ళింది కాబట్టి రాత్రికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎంపీటీసీ జెడ్పీటీసీ అభ్యర్థులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏ క్షణమైనా కోర్టు నుండి ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది కావున అభ్యర్థులందరూ అలసత్వం వహించకుండా అప్రమత్తంగా ఉండాలని మనవి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం నుండి అంటూ సర్క్యులేషన్లోకి వచ్చింది ఇక్కడ అప్పీల్కి వెళ్ళింది ఎస్సీసీనా ప్రభుత్వం అన్నది అర్థం కావట్లేదు వాస్తవంగా ఎన్నికలు వాయిదా పడితే ప్రభుత్వం కాదు వెళ్లాల్సింది ఎన్నికల సంఘం అంటే ఎన్నికల సంఘమే మేము అని ఇట్లా చెప్తున్నారు లేకపోతే పార్టీనా అన్నటువంటిది ఒకటి ఓవరాల్గా అయితే జడ్జిమెంట్ కోసం మాత్రం ప్రతి ఒక్కళ్ళు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారన్న వాళ్ళు అత్యయక్తి లేదు రాత్రి రెండున్నరకు వస్తుందా లేదా తెల్లారుజామున ఆరింటికి వస్తుందనేటువంటిది మరొక వైపున వాళ్ళ పార్టీ నాయకులే చెప్తున్నటువంటిది ఏం జరుగుతుందో చూద్దాం